హాయ్ అండి, నమస్తే. నేను విజయ, తెలుగు గార్డెన్ బ్లాక్ వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఇంట్లోనే తీస్తున్నాను, టెర్రస్ మీద కాదు. చూసారు కదా, మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఇవి చూడగానే వీట్ గ్రాస్ అండి, మీకు తెలుసు కదా గోధుమ గడ్డి. అయితే దీనివల్ల మనకి ప్రయోజనాలు ఏంటి, అసలు ఇది ఎలాగా పెంచాలి, ఆ విధానం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేనైతే చూడడానికి ఎంత బాగుందో అండి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. అసలు ఇందులో ఏంటంటే మెయిన్ థింగ్ స్పెషల్ సాయిల్ లేకుండా వేసానమాట. సాయిల్ లేకుండా కూడా మనం ఇంట్లో ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చు వీట్ గ్రాస్. దీని ముఖ్యంగా దీనికి ఏం లేదండి, జస్ట్ వాటర్ మనం అలాగా డైలీ పొద్దుట మాటలు కొంచెం తడిపితే సరిపోతుంది. అప్పుడే ఇది 15 డేస్ అయిందండి ఇది పెరిగి. మీకు ఎప్పటికప్పుడు వీడియో తీద్దాం అనుకుంటూనే లేట్ చేసేసాను నేను. అయితే దీన్ని ఎలాగ మనం పెంచాలి ప్రాపర్గా అనేది నేను చెప్తాను ఈరోజు. చూసారు కదండి గడ్డ అయితేనే ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ దీన్ని ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం మనం, ఆ తర్వాత దీన్ని ఎలాగ మనం సాయిల్ లేకుండా ఎలా వేసుకోవాలన్నది చూపిస్తాను మీకు. అయితే వీట్ గ్రాస్ గురించి అంటే గోధుమ గడ్డి గురించి దాని యొక్క ఉపయోగాలు ఏంటో అనేది తెలుసుకుందాం. దీని ఉపయోగాలు ఏంటంటే అండి, మనం ఇప్పుడు మనకి బాడీలో కొంచెం రక్తహీనత అలా ఉన్నప్పుడు మనం ఫ్రూట్స్ అవి ఎలా తీసుకుంటామో, మనం కొంచెం అన్ని రకాలుగా ఈ పళ్ళు తినండి ఆ పళ్ళు తినండి అని చెప్పేసి అంటారు కదా, రక్తం పట్టడానికి రక్తం శుద్ధి చేయడానికి అని చెప్పేసి. అలాగే అన్నీ కలిపి ఈ గోధుమ గడ్డలో ఉన్నాయండి న్యూట్రియంట్స్ అయితేనే మనకి చాలా బెస్ట్ అని చెప్పాలి దీని గురించి. అయితేనే ఇప్పుడు చాలామంది మనం చపాతీలు అవి కూడా తింటూ ఉంటాము, బాడీ కొంచెం గట్టిపడుతుందని లేకపోతే ఒళ్ళు రాకుండా ఉంటుందని అలా చాలామంది చపాతీలు అవి తింటాం. అలాగే చపాతీలు చాలామందికి పడదు కూడా, కొందరికి అయితే వేడి చేసేస్తున్నానో లేకపోతే అరగట్లేదనో అలా కూడా చెప్తారు. అలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఇది ఈజీగా మనకి గోధుమ గడ్డి అంటే పచ్చిగా ఉంటుంది కదండి, గోధుమలే వేస్తాం కాబట్టి ఈ గ్రీన్ గ్రాస్ని మనం జ్యూస్ కింద చేసుకుని అది తీసుకుంటే డైలీ ఉదయం పొద్దుటే మనకి ఎన్ని ఉపయోగాలంటే, రక్తం హీనత ఉన్న వాళ్ళకి రక్తం పడుతుంది, అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అంతేకాకుండా గుండె జబ్బులు అంటే మనకి హార్ట్కి ప్రాబ్లంగా ఉన్న వాళ్ళకి హార్ట్కి దీనికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అది కూడాని. అలాగే మనకి ఒకటని చెప్పను నేను, చాలా రకాలుగా మాట ఇది హెయిర్ బాగుంటుంది, పళ్ళు కొంచెం దృఢంగా తయారవుతాయి. ఇది తీసుకోవడం వల్ల ఉదయం పూట మనం పొద్దుటే ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటే దీనికి కలిగే ఉపయోగాలు మట్టికి చాలా ఉన్నాయండి. చాలామంది దీన్ని ఇప్పుడు మనకి మార్కెట్లో కూడా పొడి కింద వస్తుంది, గోధుమ గడ్డి పొడి కింద కూడా వస్తుంది. అలా కన్నా మన ఇంట్లోకి పెంచుకుని ఇలా ఈజీగా గ్రో చేసుకుని డైలీ కొన్ని మనం కట్ చేసుకుని జ్యూస్ చేసుకుని తాగితే మంచి న్యూట్రియన్స్ అని చెప్పచ్చు. దీంట్లో ఉన్నాయన్నీ కూడా చాలా బెస్ట్ అండి. చాలామందికి తెలియదు కూడా దీని యొక్క ఉపయోగాల గురించి, కొంతవరకు తెలుసు, అందరికీ తెలియాలని లేదు కదా. ఇది వీడియో చూస్తుంటే కంపల్సరీ దీని యొక్క ఉపయోగాలు మీరు ట్రై చేయండి, అసలు మనకే తెలుస్తుంది ఆ గ్రోత్ అన్నది ఏంటి, మన బాడీలో ఏంటి అనేది. అంతేకాకుండా దీనికి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నా, మనకి అజీర్త అంటే ఆహారం అరగకపోవడం అటువంటి వాటిలో కూడా ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మనకి హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి లేదా ఫేస్ గ్రోత్కి ఒక రకంగా కదండి, దీనివల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది వాడుతున్నారు కూడాని. అయితే ఇది ఎంత ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చు అన్నది మట్టుకి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. చాలా ఈజీ అండి, దీనికి ఏమీ పెద్ద మనకి కుళ్ళుపోవడం అటువంటిది అయితే లేదు. అప్పుడే 20 డేస్ నుంచి అండి ఇది చూడండి. ఒక్కసారి మట్టికి నేను ఈ 15 డేస్లో ఒక్కసారి మట్టికి కొంచెం వచ్చిరాని ఎండ్లో పెట్టాను, అంటే ఉదయం కొంచెం వస్తుంది కదా మార్నింగ్ ఎండ్లో మట్టికి ఒక్క పావు గంట పెట్టి తీసేసాను. అంతే మళ్ళీ తర్వాత నేను అసలు దీన్ని ఇంకా ఎండ్లో అనేది పెట్టలేదు, నీళ్ళలోనే పెట్టాను. అందులోనే ఇంట్లో ఈజీగా మట్టి అది అనుకోండి మనకి కొంచెం దొరకపోవచ్చు, కొందరు దొరికినా కుదరకపోవచ్చు పెట్టుకుని పెంచుకునే విధానంలో. ఇలా అయితే మట్టికి సాయిల్ లేకుండా జస్ట్ వాటర్తోటే మనం క్లాత్ వేసుకొని పెట్టుకోవచ్చు, మనం టిష్యూ పేపర్ వేసుకుని కూడా వీటిని మనం పెంచవచ్చు. నేనైతే ఫస్ట్ అసలు ఏం చేస్తాననేది చూపిస్తానండి మీకు. ఇదిగోండి గోధుమలు, మనకి షాపుల్లో బయట మామూలుగా దొరికే గోధుమలు మాట ఇవి, కొత్తవి పాతవి అని ఏమీ లేదు. మరి నేను బయట మార్కెట్ నుంచి మామూలుగా షాప్ నుంచి తెప్పించాను,
తెప్పించిన తర్వాత వాటర్ వేసి దీన్ని నానబెడుతున్నాను మునిగే వరకు మనం కొంచెం ఇలా నానబెట్టి ఓ నైట్ అంతా నానబెట్టాలండి మనం ఈ రోజు సాయంత్రం నానబెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ తీసి అవి ఇలా మనం క్లాత్ లో వేసుకొని ఓ రోజు అలా ఈ క్లాత్ లో ఉంచేయాలి ఉంచితే మనకి మొలకలు చూడండి స్టార్ట్ అయ్యని అంటే ఇవి కొంచెం స్పీడ్ గా కొంచెం గ్రోత్ అయ్యని ఒక రోజుకి కొంచెం స్టార్ట్ అవుతాయమట కొంచెం స్టార్ట్ అయిన తర్వాత కూడా మనం వేసుకోవచ్చు అప్పుడు మనం వేసే విధానం ఎలాగన్నది చెప్తాను మనం ఓవర్ నైట్ అంతా నానిన తర్వాత గోధుమలు తీసేసి వాటర్ లోంచి తీసేసి ఇలా క్లాత్ లో వేసుకొని ఈ క్లాత్ ని ఇలాగా కొంచెం వేసుకోవాలి కొంచెం మనం తడిగా ఉంటాయి ఎలాగో వాటర్ లోంచి తీస్తాం కాబట్టి అప్పుడు ఇలా మనం బాక్స్ లో పెట్టేసుకుందాం గాలి ఎల్లకుండా కొంచెం మనం ఆ రోజంతా మళ్ళీ ఆ రోజంతా ఈ క్లాత్ లో ఉంచేసిన తర్వాత గోధుమలు మనం తీసేసి చూడండి మొలకలు వచ్చని ఇప్పుడు ఈ మొలకల్ని మనం మామూలుగా ఒక టిష్యూ పేపర్ లో వేసుకుందాం ఎలా వేసుకోవాలంటే ఇది నేను ఈ బౌల్ తీసుకున్నానండి హోల్స్ ఏం పెట్టలేదు నేను హోల్స్ ఏ అవసరం లేదు హోల్స్ పెట్టుకున్నా కూడా పర్వాలేదు మీకు ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు నేను షీట్ వేసేసాను మొలకలు వచ్చినాయి చూసారు కదా పెద్ద వాటిలో కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ నేను వేసాను కదా అవి అయిన తర్వాత ఇవి చిన్న చిన్నగా వేస్తున్నాను మనం రెండు మూడు సార్లు ఇవి హార్వెస్ట్ చేసుకోవచ్చండి గ్రీన్గా వచ్చిన తర్వాత మనం జ్యూస్ చేసుకోవడానికి కట్ చేసుకుంటూ ఉంటాం కదా అవి మళ్ళీ ఎదుగుతూ ఉంటాయి మనం డైలీ ఒకసారి మటుకి వాటర్ ఇచ్చుకుంటూ ఉండాలి సాయిల్ చమ్మగా ఉందంటే అవసరం లేదు ఇక్కడ ఇది సారీ అండి సాయిల్ అనేది మామూలుగా ఇక్కడ మనకి మొక్కలు వేసిన దగ్గర ఇక్కడ మనకి ఆరిపోయినట్టుగా ఉంటే కనుక మనం మళ్ళీ జల్లుకుంటూ ఉంటే సరిపోతుంది ఇది వేసాం కదా వేసిన తర్వాత జస్ట్ ఇలాగ మనం పెట్టేసుకోవచ్చు మనకి కొంచెం పొడిగా అనిపిస్తే కనుక అంతే ఇలా పెట్టేసి జల్లేసి ఇలా పెట్టేయచ్చు మనం రోజు చూసుకుంటూ ఉంటే అవి కొంచెం మొలకలు స్టార్ట్ అయిన తర్వాత మనకి మొలకలు ఎలా స్టార్ట్ అవుతాయంటే చూడండి ఇదిగోండి మొలకలు స్టార్ట్ అయినాయి ఇదిగోండి మొలకలు స్టార్ట్ అయినాయి చూడండి ఇది మాట మనకి ఇవి రూట్స్ మాట ఇవి ఇది మొలక చాలా వరకు స్టార్ట్ అయిపోయినాయి చూడండి మనకి ఒక్కొక్కసారి కొంచెం స్లోగా కూడా ఇవి మొలకెత్తుతాయండి మామూలుగా మనకి ఇలా రూట్స్ వస్తే కనుక ఇలా వేసేసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు మనం ఇలాగా షీట్ వేసేసుకోవడమే కొంచెం గమ్ముని అవి మొలకలు స్టార్ట్ అవుతాయన్నమాట ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాం ఇది కూడా నేను షీట్లోనే వేస్తున్నాను ఈ షీట్ బదులు మామూలుగా మనం క్లాత్ కూడా వేసుకోవచ్చు లేదా కొంచెం కోకోపీట్ వర్మి కంపోస్ట్ కలిపి కొంచెం అందులో కూడా వేసుకోవచ్చు మనకి ఈజీగా గ్రోత్ అవుతాయండి ఇవి చాలా ఈజీ ఇవి గోధుమ గడ్డి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అసలు మీరు ట్రై చేయండి ఒకసారి ఈజీగా పెరుగుతుంది అలాగే మనం డైలీ దీని జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్ అన్నమాట మన బాడీకి అందవలసినవన్నీ కూడా న్యూట్రియన్స్ అన్నీ కూడా అందుతాయన్నమాట మనకి చపాతి అది ఎలా తింటామో అలాగే ఇది కూడా పొద్దుట మాటలు మనం జ్యూస్ చేసుకుని తాగితే మట్టుకి చాలా హెల్త్ మంచిది ఇది ఆల్మోస్ట్ అన్నీ వేసేసానండి ఇవైతే కొంచెం ఇంకా మొలకలు వస్తున్నాయి కాబట్టి ఇవి కూడా వేసేస్తున్నా మళ్ళీ మొలకలు రాలేదు ఇవేం చేద్దాం అని ఏమి కాదండి ఇదిగోండి స్టార్ట్ అవన్నాయి కదా కొద్ది కొద్దిగా చూడండి లైట్గా స్టార్ట్ అయినాయి ఇవి కూడా జల్లేస్తున్నాను వస్తే వస్తే లేకపోతే లేదు ఇది కూడా అంతే సేమ్ చూసారు కదండి నేనైతే ఇలా వేసాను మనకి గడ్డి చూసారు కదా చాలా బాగా వచ్చింది
చూసారు కదా చాలా చక్కగా పెంచాను నేను కూడానే చాలా ఈజీగా పెరుగుతుంది ఇది మనకి సాయిల్ తో కూడా పని లేదు ఇది నేను చూడండి మనం అసలు లాగి చూద్దాం అసలు వస్తదేమో వావ్ వచ్చేసిందండి చూసారా వాటర్ పొద్దుట వేసానమాట ఇది కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది దీని రూట్స్ చూడండి చాలా బాగుంది అసలు మనం టిష్యూ పేపర్ వేసింది అసలు ఆల్మల్ తెలుస్తుందా కింద అసలు మొత్తం అంతా రూట్సే అక్కడక్కడ బ్లాక్గా వచ్చింది కానీ కింద ఫంగస్ వచ్చినా కూడా అసలు మొక్క మట్టికి ఎక్కడ ఏమీ అసలు కుళ్ళడం కానీ ఏమీ లేదు చాలా ఈజీగా పెంచచ్చు దీన్ని మనకి కొంచెం సాయిల్ అంటే కొంచెం మట్టి కొద్దిగా కలిపి మనకు ఒక పిట్ అది కలిపి వేసుకుంటే ఇంకా గ్రీనరీగా అంటే ఇంకా గ్రీన్గా డార్క్ గ్రీన్గా వస్తుందేమో మరి నేనైతే ఇలా ఉత్తి వాటర్లో పెంచాను కాబట్టి ఇలా ఉంది చూడడానికి చాలా బాగుంది ఇందులో పెట్టేస్తున్నాను చూసారు కదండి అయితే దీన్ని అసలు టేస్ట్ చూద్దాం అసలు ఉత్తిది మామూలుగా అసలు జ్యూస్ చేసుకునేది మళ్ళీ నేను వీడియో తీస్తాను జ్యూస్ ఎలాగా మనం చేసుకుని ఎలా తీసుకోవాలన్నది ఎంత మోతాదులో తీసుకుంటే బెస్ట్ అనేది చెప్తాను కానీ ఇది ఏంటంటే అసలు మామూలుగా అసలు ఎలా ఉంటుంది అన్న టేస్ట్ చూద్దాం నేను ఒకసారి లేతగా ఉన్నప్పుడు తీసుకున్నానన్నమాట ఇంత సైజులో ఉన్నప్పుడు అంటే ఇక్కడ దాకా పెరిగినప్పుడు కొంచెం మొలకలలా స్టార్ట్ అయినప్పుడు తీసుకున్నాను నాకు కొంచెం తినగలిగా అన్నమాట తీయగా అనిపించింది ఇప్పుడైతే ఏమీ లేదు మామూలుగా చప్పగా ఉందంటే అండి జ్యూస్ కూడా బాగానే ఉంటుంది తాగేస్తే పర్వాలేదు ఆరోగ్యానికి కదా హెల్త్కి మంచిది అంటే హెల్త్కి మంచిది ఏదైనా సరే టేస్ట్ అంత బాగుంటుందని చెప్పను నేను కానీ మంచి న్యూట్రియన్స్ ఉన్నాయి అలాగే అధిక బరువు తగ్గడానికి కూడా ఇది చాలా దోహదపడుతుంది ఈ జ్యూస్ మనం పొద్దున్నే ఉదయాన్నే లేచిన తర్వాత ఒక గ్లాసు లేదా చిన్న కప్పు మనం తీసుకునేంతవరకే బలవంతంగా ఎక్కువ తీసేసుకోలేము ఒక లిమిట్గా కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ ఉంటే ఈ గోధుమ గడ్డి అనేది ఉపయోగాలు అయితే ప్రయోజనాలు అయితే మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియోలోని ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి